తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక బాధ్యతను ఏఐసిసికి అప్పగిస్తూ సిఎల్పి నిన్న ఒక రెజల్యూషన్ పాస్ చేసి హైదరాబాద్లో గచ్చిబౌలిలో హోటల్ ఎల్లా నుంచి టెన్ జన్పదికి పంపేసింది ఇప్పుడు టెన్ జన్పదిలో సోనియా నివాసంలో ఎవరిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారు అనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఇప్పటికే రేవంత్ రెడ్డ లేకపోతే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డ దామోదర రాజ్నాథ్ సింహ అని ఇప్పుడు రా దామోదర రాజ్నాథ్ సింహ పేరు కూడా తెరపైకి వస్తుంది సో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పోటీ పడుతున్నారు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ రేసులో ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పుడు చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి బుజ్జగింపుల పర్వం కూడా జరుగుతుంది కొంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మరి కొంతమంది బట్టి విక్రమార్కు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొందరు దామోదర రాజనరసింహ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించబోతోంది అనే అంశం ఉత్కంఠ రేపుతోంది మరి ఈ రోజు తేలి అవకాశం ఉందా రేపు కూడా ఈ చర్చలు సంప్రదింపులు జరుగుతాయా లేకపోతే ఆ టీవీ సీరియల్ లాగా ఇది కొనసాగే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది ఒకసారి నేను మీకు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఎవరెవరు ఉన్నారు వారికి ఏఐసిసి పెద్దలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఏఐసిసిలో ఉన్న ముఖ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం కార్యకలాపాల పరిశీలకులుగా నియమించబడ్డారు డికే శివకుమార్ కేజే జార్జ్ అజయ్ కుమార్ దీప మున్షి మురళీధరలు వీళ్ళంతా ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ మద్దతు ఎవరికి ఉంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను ఎస్ రేవంత్ రెడ్డి ముందుగా మనం రేవంత్ రెడ్డిని తీసుకుందాము రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఆ తర్వాత టీపీసీసీ పగ్గాలు చేపట్టి మొన్న జరిగిన ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది రేవంత్ రెడ్డి విజయ తీరాలకు వచ్చేసారు కాంగ్రెస్ తెలంగాణను అంటూ ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు సో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు రాహుల్ గాంధీ కాంగ్రెస్లో టాప్ లీడర్ రాహుల్ గాంధీ సపోర్టు రేవంత్ రెడ్డికి మనకి కనిపిస్తుంది ఇక డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్ణాటక పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు నిజానికి డికే శివకుమార్ కూడా మొన్న తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల్లో ఆయన కర్ణాటక కాంగ్రెస్ను విజయ తీరాలకు ఒంటి చేత్తో తీసుకొచ్చారు ఆయనకే ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని అనుకున్నారు కానీ సిద్ధరామయ్య కూడా అక్కడ పోటీ పడడం డీకే శివకుమార్ కొంత వెనక్కు తగ్గడం డిప్యూటీ సీఎం పదవిని తీసుకుని ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు అయితే ఇక్కడ శాసనసభ పక్షం కార్యకలాపాల పరిశీలకులుగా కూడా ఆయన కూడా నియమింపబడ్డారు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వ్యూహప్రతివ్యూహాలు ఆయన కాంపౌండ్ నుంచి జరిగాయి కాంగ్రెస్ పార్టీ తీరాలకు చేరే సమయంలో ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కార్యకలాపాలను క్యాంపు నిర్వహించడానికి కూడా ఆయన నాలుగు బస్సులను తీసుకుని హైదరాబాద్కు వచ్చారు నిన్నంతా ఎల్లా హోటల్లో సంప్రదింపులు జరిపారు అయితే ఏఐసిసి కబురు పెట్టడంతో ఉత్తమ్ కుమార్ని బట్టి విక్రమార్గణ తీసుకుని ఢిల్లీకి వెళ్ళారు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు అయితే డికే శివకుమార్ సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది అలాగే కేరళకు చెందిన నేత కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధరన్ సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డికి మనకి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా ఏసీసీలో టాప్ లీడర్సే సో ముగ్గురు టాప్ లీడర్స్ సపోర్టు రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పార్టీ కూడా చాలా ముఖ్యం తెలంగాణలో పార్టీ కూడా చాలా ముఖ్యం సీనియర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి సందర్భం మనకి కనిపిస్తూ ఉంటుంది సో మొన్న ఛత్తీస్గఢ్ సమయంలో ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి అయినటువంటి సమయ సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో కూడా సీనియర్ల వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది పార్టీని విజయ తీరాలకి ఎవరు చేసారు ఎవరు ఎవరున్నారు ఎక్కువ కష్టపడ్డారు ఇవన్నీ కూడా ఒక పార్టీలోకి నూతనంగా వచ్చిన వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది పాత్ర ఎంత ఉంది ఇవన్నీ ఒక పార్టీని అంటిబెట్టుకుని ఉన్న వాళ్ళు ఆది నుంచి పార్టీని తోనే ఉన్న వాళ్ళను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పార్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ నరసింహ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా కాలంగా కొన్ని ఇయర్స్గా దశాబ్దాలుగా కాంగ్రెస్ని అంటిపెట్టుకున్న ఉన్నటువంటి నేతలు సో వాళ్ళకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీని కూడా దృష్టిలో పెట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది పార్టీని ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టుకుంటారు సో ఇక దామోదర్ బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే బట్టి విక్రమార్కకు ఆయన సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో బట్టి విక్రమార్కకు మల్లికార్జున ఖర్గే సపోర్ట్ కనిపిస్తోంది అలాగే కేంద్ర మాజీ మంత్రి వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ దీపా మున్షి ముంచే సపోర్ట్ కూడా బట్టి విక్రమార్కకు కనిపిస్తోంది కేజే జార్జ్ కర్ణాటక మంత్రిగా ఉన్నారు కేజే జార్జ్ సపోర్ట్ కూడా ముగ్గురు నేతల సపోర్ట్ కూడా బట్టి విక్రమార్కకు కనిపిస్తోంది సో ఈ ముగ్గురు నేతలు కూడా బట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ముగ్గురు టాప్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు బట్టి విక్రమార్క నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని చెప్తున్నారు ఆయన పాదయాత్ర కూడా చేశారు ఖమ్మం జిల్లా మధుర నుంచి ఆయన గెలుపొందారు పాదయాత్ర కూడా చేశారు పదిహేను వందల కిలోమీటర్ల దగ్గరగా పాదయాత్ర ఆయన చేశారు కాంగ్రెస్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం కూడా బట్టి విక్రమార్క చేశారు సో ముగ్గురు సపోర్ట్ ఇక్కడ కనిపిస్తోంది దీపాదాస్ మున్షి కేజే జార్జ్ ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుకే అది దళిత ముఖ్యమంత్రి అనే నినాదాన్ని కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని బీఆర్ఎస్ అధినేత మాట చెప్పారు కాబట్టి ఇక్కడ బట్టి విక్రమార్కకు ఆ పదవిని అప్పగించినట్లయితే దళిత ముఖ్యమంత్రిని సహకారం చేసిన ఘనత కూడా కాంగ్రెస్కే వస్తుంది అని కాంగ్రెస్ భావించడానికి అవకాశం ఉంటుంది ప్రజలు భావించడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సో బట్టి విక్రమార్కకు ముగ్గురు నేతలు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గతంలో టిపిసిసి అధ్యక్షుడిగా చేశారు ఆయన గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన మిక్ ట్వంటీ వన్ విమానాన్ని కూడా ఆయన నడిపారు సైన్యంలో ఉన్నప్పుడు సో ఈ గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని మనం చూసినట్లయితే జార్ఖండ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అజయ్ కుమార్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే దీపాదాస్ మున్షి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు దీపాదాస్ మున్షి ఇటు బట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్నారు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రైస్లో సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య రెండుగా ఉంది దీపాదాస్ మున్షి అజయ్ కుమార్ కూడా అజయ్ కుమార్ కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇక ఈ ముగ్గురు ఇప్పుడు ఢిల్లీలో బట్టి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు సంప్రదింపులు జరుపుతున్నారు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి డికే శివకుమార్ కూడా గంటపాటు మాట్లాడుకున్నారు సోనియా గాంధీ నివాసంలో ఈరోజు తేలేటువంటి అవకాశం ఉంది ఇక దామోదర రాజనరసింహ దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదర రాజనరసింహ ముఖ్య డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం కూడా దామోదర రాజనసింహం ఉంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సో దామోదర రాజనసింహ పేరు కూడా ముఖ్యమంత్రి రైస్లో ఇప్పుడు తెరపైకి వచ్చింది మరి దామోదర రాజనసింహకు సపోర్ట్ చేస్తున్న వారు ఎవరు అంటే దీపాదాస్ మున్షి దీపదాస్ మున్షి దామోదర రాజనర్సింహకు సపోర్ట్ చేస్తున్నారు కేజే జార్జ్ కర్ణాటక మంత్రిగా ఉన్న కేజే జార్జ్ కూడా దామోదర రాజనరసింహకు సపోర్ట్ చేస్తున్నారు సో దామోదర రాజనరసింహకు సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య మనకి ఇక్కడ రెండుగా కనిపిస్తోంది దీపాదాస్ మున్సి బట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు దామోదర రాజనర్సింహకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కేజే జార్జ్ కూడా దామోదర్ రాజనాథ్ సింహకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎల్లా హోటల్ దగ్గర నుంచి టెన్షన్ పథకం మారింది అక్కడ డీకే సురేష్ నివాసంలో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు డీకే శివకుమార్ భేటీ అయ్యారు సో సంప్రదింపులు అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అలాగే డీకే శివకుమార్ ఖర్గే రాహుల్ గాంధీ నలుగురు కూడా సమావేశమయ్యారు సంప్రదింపులు జరుపుతున్నారు ఆ తర్వాత సంప్రదించిన తర్వాత సోనియా గాంధీ నివాసానికి వెళ్తారు సోనియా గాంధీ నివాసంలో పేరును ప్రకటించే అవకాశం ఉంది మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారా కాంగ్రెస్ సీనియర్ నేత పాదయాత్ర కూడా ఆయన చేశారు భట్టి విక్రమార్కను ప్రకటించే అవకాశం ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది సో ఆయనను ప్రకటించే అవకాశం ఉందా దామోదర రాజనరసింహ గతంలో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన అనుభవం ఉంది దామోదర రాజ ప్రకటిస్తారా అనే ఉత్కంఠ చర్చ మనకి కనిపిస్తుంది ఎవరిని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే అంశం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో టీపీసీసీ పగ్గాలను లాగారు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్తేజాన్ని నింపారు కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలి అని సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య కనిపిస్తుంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పార్టీ ముఖ్యము పార్టీ సీనియర్ నేతలు కూడా ముఖ్యం కాబట్టి పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోవాలి కర్ణాటక విషయంలో కూడా టీ కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చినప్పటికీ సీనియర్ల విషయంలో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరగడం అక్కడ సీనియర్కే సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించడం డికే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అంశాన్ని ఏ విధంగా కొలిక్కి తీసుకొస్తారు అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది మరొకసారి మనం నెంబర్స్ వేసుకున్నట్లయితే రేవంత్ రెడ్డికి టాప్ లీడర్స్ రాహుల్ గాంధీ సపోర్టు రేవంత్ రెడ్డికి మనకి కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి సో ముగ్గురు సపోర్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది బట్టి విక్రమార్కకు ముగ్గురు సపోర్టు కనిపిస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ సపోర్ట్ మాత్రం రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది అయితే ఏసీసీ మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు మల్కార్జున ఖర్గే సపోర్ట్ కూడా బట్టి విక్రమార్కకు కనిపి రాహుల్ గాంధీ సపోర్టు రేవంత్ రెడ్డి కనిపించిన పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం చాలా ముఖ్యం ఎందుకంటే పార్టీలో స్ప్లిట్ వచ్చినట్లయితే సీనియర్లందరూ ఒకవైపుకి వచ్చి ఒకవేళ స్ప్లిట్ వచ్చినట్లయితే పార్టీని కాపాడుకోవడం అనేది పార్టీ అధిష్టానానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో సంప్రదింపులు జరుగుతున్నాయి మరి ఈ రోజే తేలినట్లయితే ప్రమాణ స్వీకారానికి చక్కచక్క ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది హోటల్ ఎల్లాలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు సో సీనియర్ల ఎక్కువ అభిప్రాయం మాత్రం రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా అనే అభిప్రాయాన్ని కొంతమంది సీనియర్లు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది నేను పార్టీని విజయ్ తీరాలకు తీసుకొచ్చాను కాబట్టి నాకు సీఎం పదవికి నేను అర్హుని అని రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు మరి చూద్దాం ఈ సంప్రదింపుల ప్రక్రియ ఎప్పటికీ కొలుకొస్తుంది సాయంత్రాన్ని కొలుకొస్తుందా లేకపోతే తెలుగు సీరియల్ లాగా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందా ఒకవేళ రేవంత్ రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి సీనియర్లంతా కాంప్రమైజ్ అయ్యి రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి అంగీకరిస్తారా ఒకవేళ రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి అంగీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా చీలికొచ్చేటటువంటి అవకాశం ఉందా సో ఇప్పుడు ఈ సీఎం రేస్లో ఉన్నటువంటి ముగ్గురు నేతలను కూడా బుజ్జగించే అవకాశం ఉందా ముగ్గురు కాకుండా మరికొంతమంది నేతల పేర్లు తెరపైకి వస్తాయా వీళ్ళందరినీ బుజ్జగించి రేవంత్ రెడ్డికి పదవిని అప్పగిస్తారా లేదంటే రేవంత్ రెడ్డిని బుజ్జగించి వీరిలో ఎవరో ఒకరికి సీఎం పదవిని అప్పగిస్తారా ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది అది ఈరోజు సాయంత్రానికి బహుశా తేలే అవకాశం కనిపిస్తుంది హోటల్ ఎల్లా నుంచి టెన్త్ జన్పద్దులో హోటల్ ఎల్లాలో సిఎల్పి రెజల్యూషన్ పాస్ చేసి ఏఐసిసి హైకమాండ్కి పంపించింది ఇప్పుడు టెన్ జన్పద్ లో ఎటువంటి ప్రకటన వస్తుంది అనేది ఆసక్తిగా మారింది సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు హోటల్ ఎల్లాలో జరుగుతున్నటువంటి కదలికలు వీటి కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠ రేపాయి ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపాయి అంతగా మించి ఉత్కంఠ ఇప్పుడు కనిపిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరును సూచించబోతోంది అనేది చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందో ఏ విధంగా ఈ విషయాన్ని కొలికి తీసుకొస్తుందో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది